హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు ఓన్ బాస్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే లైక్సే నాకు బూస్టప్ విధంగా ఈ వీడియో బాగుందని చెప్పేసి మీకు అనిపించినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో గుడ్ అని చెప్పేసి కామెంట్ రాయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఈ విధంగా గుడ్ అని చెప్పేసి కామెంట్ రాసినట్లయితే నేను ఫ్యూచర్లో చేయబోయే వీడియోస్కి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటంటే సమ్మర్లోని హండ్రెడ్ పర్సెంటేజ్ సక్సెస్ అయ్యే బిజినెస్ ఐడియాలో ఏదైనా ఒక మంచి బిజినెస్ ఐడియా ఏదైనా ఉందంటే అది లెమన్ సోడా బిజినెస్ ఫ్రెండ్స్ ఎందుకంటే సమ్మర్లోని చాలామంది ఏంటంటే ఈ ఎండకి ఏంటంటే ఎండకి చల్లగా ఉండేటటువంటి చోడలు తాగడానికి చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్ అయితే దీని యొక్క పెట్టుబడి కూడా మనకి చాలా తక్కువ ఫ్రెండ్స్ ఎంతంటే మినిమం రెండు వేల రూపాయల పెట్టుబడి లోపే మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇంకా దీనిలో ఉన్నటువంటి ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ బిజినెస్ మొదలు పెట్టడానికి మనకి ఎటువంటి షాపు కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ కేవలం ఏంటంటే ఒక చిన్న తోపుడు బండి పైన మన సిటీలో ఉండి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది కాకుండా ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలా మంది ఏంటంటే బైక్ జర్నీలు చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ బైక్ పైన ఏంటంటే అలా జర్నీ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళ కోసం ఏంటంటే సిటీలోనే కాకుండా సిటీ అవుట్స్కట్స్లో కూడా ఏదైనా ఒక చెట్టు కింద మన ఎటువంటి ఒక బిజినెస్ కనుక మొదలు పెట్టినట్లయితే మనం ఖచ్చితంగా లాభాలు పొందుతాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు నెక్స్ట్ అదేవిధంగా పచ్చకాయలు అమ్మేవాళ్ళు అదేవిధంగా ఫ్రూట్స్ ఇలా సిటీ అవుట్ స్కర్ట్స్ లోనే మమ్మల్ని ఒక చెట్టు కింద పెట్టి అమ్ముకునే చాలా లాభాలు సంపాదిస్తారు ఫ్రెండ్స్ ఇదైతే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఐడియా ఒకసారి మీరు కూడా ఆలోచించండి అయితే ఫ్రెండ్స్ దీనికైతే పెట్టుబడి అయితే ఎంత కావాలనే విషయానికి వస్తే మనకు ప్రధానంగా దీనికోసం కావాల్సింది నిమ్మకాయలు ఐసు ఇక ఈ ఐస్ కాస్ట్ ఏ విధంగా ఉంటుందంటే మనం చూస్తూ ఉంటాం ఫ్రెండ్స్ జ్యూస్ షాపుల దగ్గర అదేవిధంగా ఇటువంటి సోడా షాపుల దగ్గర ప్రతి ఒక్కరు కూడా ఈ ధర్మాకోల్ డబ్బాలతో ఐస్ తెచ్చి వేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అయితే ఈ ధర్మాకోల్ డబ్బా నిండా ఒక ఐస్ ఎంత ఉంటుందంటే వంద రూపాయలకి ఇస్తారు ఫ్రెండ్స్ మనం రెగ్యులర్ కస్టమర్లు కాబట్టి అయితే ఈ వంద రూపాయలకి తీసుకున్నటువంటి ఈ ధర్మాకోల్ డబ్బా నిండా వచ్చినటువంటి ఐస్ మనకి ఇంచుమించుగా రెండు వందల సోడాకు సరిపోతుంది ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్క సోడాకి అయ్యే ఖర్చు ఎంత అంటే మనకి ఐస్కి కేవలం ఒక అధర రూపాయ అవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఒక్కొక్క సోడాకి ఒక్కొక్క నిమ్మకాయ పిండిస్తారు ఫ్రెండ్స్ ఒక్కొక్క ఒక నిమ్మకాయ ఏంటంటే ఒక్కొక్క రూపాయి పడుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఏంటంటే మనకు ఒక రూపాయి అవుతుంది ఫ్రెండ్స్ దీంతో పాటుగా ఏంటంటే కలర్ కోసం అని చెప్పేసి రసిన యాడ్ చేస్తారు ఫ్రెండ్స్ రస్న యాడ్ చేస్తారు ఫ్రెండ్స్ అంటే ఆరెంజ్ ఫ్లేవర్ నెక్స్ట్ అదే విధంగా మారేడని చెప్పేసి యాడ్ చేస్తారు దానికైతే ఒక రూపాయి యాడ్ చేసుకున్న సరే మొత్తం మీద మనకు పడేది ఏంటంటే టూ అండ్ హాఫ్ రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్ ఒక సోడా తయారు చేయడానికి ఈ విధంగా తయారు చేసినటువంటి సోడాని మనం ఏంటంటే ఒక ప్లాస్టిక్ గ్లాస్లో వేసి ఇస్తాం కాబట్టి ప్లాస్టిక్ గ్లాస్కి ఒక హాఫ్ రూపీ వేసుకున్నట్లయితే మొత్తం మీద మనకి మూడు రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్ మూడు రూపాయలు అంటే మనకి ఏంటంటే ఈ సోడాను మనం పది రూపాయలు అమ్ముతాం కాబట్టి మనకి ఏడు రూపాయలు మిగులుతుంది ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్క సోడ దగ్గర మనకి ఏడు రూపాయలు మిగులుతుంది మీరు కనుక ఒక రోజుకి వచ్చేసి వంద సోడలు అమ్మినట్లయితే మీకు ఏడు రూపాయలు ఈజీగా మిగులుతుంది ఫ్రెండ్స్ అయితే మీరు అనుకో అన్న వంద సోడలు అవుతాయని చెప్పేసి ఒకసారి మీరు వదిలేదు సాయంత్రం వరకు ఉంటే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ వంద సోడలు చాలా ఈజీగా అవుతాయి ఫ్రెండ్స్ ఈజీగా ఒక్కొక్క రోజుకి వెయ్యి సోడలు అమ్మే కూడా ఉన్నారు మీరు అయితే దీంట్లో ఆచర్యపోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ అయితే మీరు వంద సోడలు అని చెప్పి సమ్మర్లో చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్ ఎందుకంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ బిజినెస్ కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటుంది అయితే దీనికోసం మనకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఏంటంటే ఐస్ బద్దలు కొట్టడానికి ఒక చిన్న చెక్క నెక్స్ట్ అదేవిధంగా నిమ్మకాయలు కోయడానికి ఏంటంటే ఒక కత్తి నెక్స్ట్ ఏంటంటే నిమ్మకాయలు పిని కోసినటువంటి నిమ్మకాయలు పిన్డానికి ఒక చెక్కతో తయారు చేసినటువంటి ఒక నిమ్మకాయలు ప్రెసర్ ఒకటి కావాలి ఫ్రెండ్స్ ఈ నిమ్మకాయ ప్రెసర్ ఎంత ఉంటుందంటే మనకి వంద రూపాయలకి దొరుకుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మొత్తం మీద మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుందంటే మొత్తం మీద ఇంచుమించుగా టూ థౌజండ్ లోపే ఉంటుంది ఫ్రెండ్స్ అంటే నిమ్మకాయలతో కలుపుకొని ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే మనం ఇటువంటి నిమ్మకాయల కోసం ఐస్ కోసం మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకసారి మనం ఇటువంటి షాప్ పెట్టామంటే మార్నింగ్ వచ్చి వాళ్ళే మనకి నిమ్మకాయలు ఐసు అంటే హోల్సేల్గా సప్లై చేసి ఉంటారు ఫ్రెండ్స్ రెగ్యులర్గా వాళ్ళే సప్లై చేస్తూ ఉంటారు